వెల్కమ్ టు సత్యా టీవీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించిన ద్రాక్షారామ పీవీఆర్ స్కూల్ ని కొద్దికాలంగా ముసివేసి క్రీడా ప్రాంగణంలోకి ఎవరిని రాకుండా స్కూల్ యాజమాన్యం గేట్లకు తాళాలు వేయడంతో ద్రాక్షారామ గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది మాగవరపు అమ్మిరాజు గ్రామ ప్రజలతో కలిసి నిరసనల కార్యక్రమాలు ఉద్యమం చేపడుతూ పీవీఆర్ హై స్కూల్ ని పునఃప్రారంభించి పేద విద్యార్థులకు విద్యను అందించాలని, లేనిచో పీవీఆర్ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వానికి అప్పగించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. మాగవరపు అమ్మిరాజు మాట్లాడుతూ స్కూల్ కరెస్పాండెంట్ పైండా జమీందారులు ఈ స్కూల్ చాలా మంది విరాళాలు ఇచ్చారు, వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం మంచిది కాదని, ఈ స్కూల్ 1953లో రామచంద్రపురం రామచంద్రరాజు ప్రెసిడెంట్ గా వ్యవహరించి విరాళాలు సేకరించి ఈ స్కూల్ అభివృద్ధి చేశారని, ద్రాక్షారామ చుట్టుపక్కల గ్రామ పేద ప్రజల పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో భూములు దానం ఇచ్చారని, వీటన్నిటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో, గత కొద్ది రోజులుగా ద్రాక్షారామంలో ఉన్నటువంటి పీవీఆర్ స్కూల్కి సంబంధించి మరి అది మూసివేయటం, గ్రౌండ్లోకి ఎవరిని రావద్దని చెప్పేసి నిరంకుశమైనటువంటి ధోరణతోటి పైండా జమీందారుల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు ఆజ్ఞలు జారీ చేయటం వల్ల మరి ఉద్యమాన్ని చేపట్టడం, ఆ ఉద్యమంలో భాగంగా మరి కరస్పాండెంట్ పైండా జమీందార్ గారికి ఈ స్కూల్కి చాలామంది విరాళాలు ఇచ్చారు, మరి వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా మరి లేనివారు విద్యకి అందించడానికి స్కూల్ని రన్ చేయాలి కాబట్టి ఈ స్కూల్ పట్ల మీ వైఖరి ఏంటన్నది, రికార్డు ప్రకారం ఎవరెవరు దానాలు ఇచ్చారన్నదే మీరు పత్రికాముఖంగా వచ్చి దీని మీద మీ వైఖరి తెలియజేయమని అడిగినప్పటికీ ఈరోజు వరకు కూడా ఆయన ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వకుండా మరి అతను తప్పించుకోవాలనేటువంటి ధోరణి చూస్తే ఈ యొక్క సంస్థ పట్ల అతనికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని శంకించవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే 1953 ముందే ఈ పీవీఆర్ స్కూల్ స్థాపించడం జరిగింది. 1953లో ఎవరైతే రామచంద్రపురం రాజుబాబు గారు ఉన్నారో, రామచంద్రరాజు బహదూర్ గారు, ఆయన స్కూల్కి ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో 1953లో ఈ యొక్క స్కూల్ ప్రాంగణం ఏదైతే ఉంది, ఈ ప్రాంగణం అంతా కూడా వేమూరి రామ సిద్ధాంతి గారికి చెందినటువంటి భూమి. ఈ భూమిని కందులపాలెంకి చెందినటువంటి వైట్ల ఎర్రాజు గారు 1 ఎకరం, అలాగే బొప్పనవారి కుటుంబం నుంచి 1 ఎకరం, పెద్దిరెడ్డి వారి కుటుంబం నుంచి 1 ఎకరం, అలాగే అసిన్బాద బ్రాహ్మణ సామంచి వారి కుటుంబం నుంచి 1 ఎకరం కొని 4 ఎకరాల భూమిని కూడా మరి యొక్క ఈ రాజుబాబు గారు ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన పేరు మీద స్కూల్కి ఉచితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద మరి దానపట్ట రాయడం జరిగింది. ఆ దానపట్ట యొక్క నకళ్ళు 1953లో తీసుకున్నటువంటి నకళ్ళు ఈ రోజున పత్రికాముఖంగా అందరికీ విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా రమారమ్మి 30 సెంట్ల భూమిని ఆ వేమూరు వారి కుటుంబం నుంచి మరి సేల్ డీడ్ ద్వారా ఆ రాజుబాబు గారి పేరు మీద పీవీఆర్ ట్రస్ట్కి పీవీఆర్ స్కూల్కి మరి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన తరఫున రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇందు మూలంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇది పేద ప్రజల చదువు కోసం మరి పెట్టినటువంటి స్కూల్ కాబట్టి ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతల మనోభావాలు గౌరవిస్తూ పేద ప్రజల చదువు కోసం ఈ స్కూల్ని రన్ చేయాలి. కానీ ఈ యొక్క యాజమాన్యం ఏదైతే ఉందో జమీందారు గారు కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ స్కూల్ని నిర్వీర్యం చేసి ఈ స్కూల్ని ఎవరో పెద్ద నేతలు చెప్పినట్టుగా ఒక కళ్యాణ మండపం కోసమో లేకపోతే ఒక దంత కళాశాల కార్పొరేట్గా వేల ఫీజులు వసూలు చేసేటువంటి స్కూల్కో వాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పక్కన ఉన్నటువంటి వేగాయంపేట జమీందారులు వాడ్రేవ్ వారు వారి సొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళు స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు. ఇతర దాతలు ఇచ్చినటువంటి భూమిని కూడా మీ చేతిలో పెట్టుకుని మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, మీ ఆర్థికపరమైనటువంటి వ్యాపార లావాదేవీల కోసం వాటిని చేతిలో పెట్టుకుని అటు ప్రభుత్వానికి అప్ చెప్పకుండా ఇటు ప్రైవేట్గా కూడా రన్ చేయకుండా నిరంకుశమైన ధోరణితో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇందు మూలంగా పత్రికాముఖంగా ఏ అయితే దాతలు ఇచ్చారో
వాడి యొక్క దస్తావేజులు ఈరోజు రిలీజ్ చేస్తూ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ని తరాలు మారినప్పటికీ కూడా ఎన్ని వందల సంవత్సరాలైనా ఇది కేవలం పేదవారి చదువు కోసం వాడవలసినటువంటి ప్రాంగణం తప్ప వేరే ప్రాంగణం కాదు. కాబట్టి ఈ దాతలు ఇచ్చినటువంటి భూమిలోనే ఈ స్కూలు మరి నడపబడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మీరు నడపలేకపోతే ప్రభుత్వానికి అప్పచెప్పి ఒక జూనియర్ కాలేజో లేకపోతే ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకో ఇవ్వడానికి మీరు ముందుకు రావాలి. లేని పక్షంలో మరి మీరు స్వార్థంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మొన్న మీరు మరి యువకులకి తాళాలు వేయడం కాదు, మీరు తప్పుడు ఉద్దేశంతో ఉన్నట్టయితే మిమ్మల్ని ఇందులోకి రానివ్వకుండా మేమే గేట్లకు తాళాలు వేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి ఇందు మూలంగా హెచ్చరిస్తూ ఉన్నాం.